సుప్రీంకోర్టులో సిబిఐ వర్సెస్ సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. సిబిఐ డైరెక్టర్గా తొలగించడంపై అలోక్ వర్మ కోర్టును ఆశ్రయించారు. విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి సిబిసి ఇచ్చిన నివేదిక మీడియాకు లీక్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలోక్ వర్మ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది నారిమన్ వాదనలు వినిపించారు. సిబిసి నివేదికలో కొన్ని అంశాలు బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణలో సీనియర్ లాయర్ నారిమన్ సుప్రీంకోర్టు సీజేను ఆశ్రయించడంతో డ్రామా చోటు చేసుకుంది. నారిమన్ తీరును కోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టులో సిబిఐ వర్సెస్ సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. సిబిఐ డైరెక్టర్గా తొలగించడంపై అలోక్ వర్మ కోర్టును ఆశ్రయించారు. విచారణ ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిసి ఇచ్చిన నివేదిక మీడియాకు లీక్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలోక్ వర్మ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది నారిమన్ వాదనలు వినిపించారు. సిబిసి నివేదికలోని కొన్ని అంశాలు బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. కేసు విచారణలో సీనియర్ లాయర్ నారిమన్ సుప్రీంకోర్టు సిజేఐను ఆశ్రయించడంతో డ్రామా చోటు చేసుకుంది. నారిమన్ తీరును కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మ లాయర్ నారిమన్పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, సిబిఐలో చోటు చేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు అలోక్ వర్మ న్యాయవాది ఫాలి నారిమన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ముందుగా అసలు ఈ కోర్టు ఈ వివాదంలో కోర్టును అప్రోచ్ అయింది అలోక్ వర్మ. తనను బలవంతంగా సెలవు మీద పంపించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పిటిషన్ దాఖలు చేయగా, దీని మీద రాకేష్ ఆస్థానా కూడా అదే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దాంతో ఆ రెండు పిటిషన్లను క్లబ్ చేస్తూ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగా అలోక్ వర్మ మీద ఉన్న అభియోగాల మీద సిబిసిని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఆ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ సైతం ఒక పర్యవేక్షణలోనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సిబిసి నివేదిక కాస్త ఆలస్యంగా ఇచ్చింది. ఆ ఇచ్చిన నివేదిక మీద అలోక్ వర్మ జవాబును కూడా సుప్రీంకోర్టు కోరింది. అయితే ఈ క్రమంలో అలోక్ వర్మ ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అది సీల్డ్ కవర్ లో ఇవ్వాల్సి ఉండగా, సిబిసి ఇచ్చిన సీల్డ్ కవర్ లో అంశాలు, అలోక్ వర్మ ఇచ్చిన జవాబులోని అంశాలు, ఈ రెండు కూడా కొన్ని మీడియా పోర్టల్స్ లో, వెబ్ పోర్టల్స్ లో లీక్ అయిపోయి ఆల్రెడీ కథనాలు ప్రచురితమయ్యాయి. దీని పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటప్పుడు సీల్డ్ కవర్ ఉపయోగం ఏముంది? సీల్డ్ కవర్ లో ఇవ్వడం అంటేనే బయటకు సమాచారం తెలియకుండా నేరుగా కోర్టు దృష్టికి విషయం రావాల్సి ఉంటుంది. కానీ ఆ సీల్డ్ కవర్ లో ఇచ్చే ఉపయోగం లేకుండానే ఆ విషయాలన్నీ బయట బహిర్గతం అయిపోయినప్పుడు ఇంకా ఉపయోగం ఏముంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఫాలి నారిమన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఈ కేసు విచారణకు మీరు అర్హులు కాదు, యు డోంట్ డిజర్వ్ హియరింగ్ టుడే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారు. 29వ తారీఖు అలోక్ వర్మ ఇచ్చిన జవాబును సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి అధ్యయనం చేసి ఇందులో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక, అలోక్ వర్మ జవాబు, ఆ రెండింటినీ బేరేజ్ వేసుకుని ఎవరిది తప్పు ఏంటి అన్నది నిర్ధారించనుంది. 29న క్రూషియల్ హియరింగ్ జరగనుందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా.